आशा वर्कर्ल समस्यल परिष्कारं कोसम एंतो कालंगा पोराडुतुन्ना प्रभुत्वाल्लो कनीसं स्पंदन लेकपोवडं दारुणमनि एआईटीयूसी जिल्ला कार्यदर्शि वेणुगोपाल विमर्शिंचारु। आशा वर्कर्ल समस्यल परिष्कारं कोरुतू कडप कलेक्टरेट एदुट आंदोलन व्यक्तं चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకాలంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు తీసుకెళ్తున్నా కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేని పరిస్థితి నెలకొందన్నారు। సరైన సెల్ ఫోన్ ఇవ్వకుండా అనేక యాప్లతో సేవ చేయిస్తున్నారని ఆందోళనకు వెళ్తే ఉద్యోగం తీసివేయిస్తామని హెచ్చరించడం తగదన్నారు। తక్షణం కనీస వేతనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోతే ఆందోళనలు ఉద్రతం చేస్తామని ఇప్పటికైనా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన హెచ్చరించారు। ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఇవాల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు పోతే డిఎంఎన్డిఎచ్ఓ గారు అందరూ కూడా ఓ పక్కన మెసేజ్లు పెట్టి ఆశాలు ఎవరు కూడా ధర్నాకు పోవద్దు, ఆశాలు ఎవరైనా ధర్నాకు పోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తాం, ఆశాలు ఎక్కడ కూడా ధర్నాలో పాల్గొన్నట్లు తెలిస్తే మీ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని ఓ పక్క అధికారులందరూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు। ఓ పక్కేమో 14 యాపులు పెట్టారు, ఇచ్చినటువంటిది 2G సిమ్ సెల్ ఇచ్చారు, అది 5G పనిచేసేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి। అయినా కానీ 2Gలో అది సెల్ రికార్డు చేయకపోతే ఫోటోలు పెట్టకపోతే వాళ్ళ పని విధానంలో ఏమాత్రం కూడా 2G పనికిరాదు అని చెప్పేసి అని చెప్పినా కానీ దాన్ని పట్టించుకోకుండా అది పనిచేస్తేనే మీకు జీతాలు అని చెప్పేసి అని భయపెడతా ఉన్నారు, లేదంటే మీ సొంత డబ్బుతో సెల్లులు కొనుక్కొని విధులు నిర్వహించాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు, వాళ్ళ సొంత డబ్బుతోనే ఇవాళ రికార్డులు కొనుక్కోమని చెప్పేసి అని చెప్తా ఉన్నారు, ఇచ్చేటువంటి 10,000 రూపాయల వేతనంలో సెల్లు కొనుక్కొని రికార్డులు కొనుక్కొని ఏం మీ ఇంట్లో దీన్ని మా ఇంట్లో చేయగడగమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఇది సరైనటువంటిది కాదు। నిన్న సాయంత్రం నుండి కడప జిల్లాలో డిఎంఎన్డిఎచ్ఓ గారు వాళ్ళ అధికార యంత్రాంగం ఆశా కార్యకర్తల గ్రూపులలో మెసేజ్లు పెట్టి వాళ్ళని ఎక్కడే కానీ పోకుండా ధర్నాకు పోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి అని ఇది కలెక్టర్ గారు ఉత్తర్వు అని చెప్పేసి అని ఓ పక్క చెప్తా ఉన్నారు, మీరు ఉద్యోగాలు తీసేయాలా అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం, మీ మీద మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం।